ఇంతలో పేరు పొంది అప్పటి నుంచి ప్రారంభమై పాట ప్రస్థానం మొదలై ప్రపంచానికి ఈరోజు పాట అనే ఆయుధాన్ని ఎన్నుకొని సాయి చెందంటే ఒక ఉత్తమ గాయకుడు, ప్రజా గాయకుడు, ఆప్యాయత గల గాయకుడు, అభిమాన గాయకుడుగా మీ అందరి చేత చప్పట్లు కొట్టించుకున్నటువంటి నా బిడ్డను చూసి నేను ఈరోజు మురువాళ్ళ ఏడవాళ్ళ మిత్రులారా, సభికులారా, నాకు ఒక కంట కన్నీరు, ఓ కంట ఆనందం. నా ఇద్దరు కొడుకులు పోయిండ్రని నేను ఏడుస్తున్నాను. నా ఇద్దరు కొడుకుల్ని కన్నందుకు సంతోషపడుతున్నాను. ఈరోజు వెళ్ళిపోయినని దుఃఖపడుతున్నాను. కానీ కోట్లాది మంది బిడ్డలు, కోట్లాది మంది కొడుకులు, కోట్లాది మంది తమ్ముళ్ళు, కోట్లాది మంది తండ్రులు అయ్యిండ్రు నాకు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు నేను ఎవరికి ప్రపంచానికి తెలియకపోవచ్చు. ఒకనాడు నా కొడుకు 20 సంవత్సరాల ప్రస్థానంలో నేను ఎక్కడ కూడా సాయి చెందు వాళ్ళ నాన్నని కూడా తెలియదు. కానీ ఈరోజు నా కొడుకు చనిపోయిన తర్వాతనే నేను సాయి చెందు నాన్నగా నేను ప్రపంచానికి పరిచయమయ్యాను. కనుక నా ముద్దుల కొడుకు సాయి చెందు తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఎన్నో ఎన్నో నా బిడ్డల్ని, నా బిడ్డల్ని ఇద్దరు ఎదుగుతుంటే ఒక ఆయన దేశం కొరకు అంకితమైపోయిండు. చిన్న కొడుకు ప్రపంచానికి తెలిసినటువంటి గాయకుడయ్యిండు. అది చాలు నాకు సంతోషం. నా బిడ్డ కూడా ఈరోజు పైలట్ ట్రైనింగ్కు సెలెక్ట్ అయ్యింది. పైలట్ ట్రైనింగ్ బేగంపేటలో ఆమె ట్రైనింగ్ చేస్తుంది. ఈరోజు రావాల్సి ఉండే కానీ ఆ ఈరోజు ఎగ్జామ్ ఉండబట్టి ఆమె రాలేకపోయింది. దయచేసి క్షమించండి. కనుక నేను చివరిగా ఎక్కువ మీ అందరినీ ఇబ్బంది పెట్టకుండా నా కొడుకు మీద ఒక పాట రాసుకున్నాను. ఒకే ఒక 4 వాక్యాలు పాడతాను. ఉద్యమాల నిలబాలుడు, ఉద్యమాల నిలబాలుడు సాయి చంద్రుడు. నాలుగున్నర కోట్ల ప్రజలకే కన్న తల్లిదండ్రుల జన్మనిచ్చిన ఊరు రుణం తీర్చుకున్నవు. ఈ తెలంగాణ 4.5 కోట్ల ప్రజలకే బిడ్డ నా కొడుకు సాయి చందు. ఈ తెలంగాణకై, ఈ తెలంగాణకై అమరులైన బిడ్డలను కొని తెచ్చియమని ఆ మహాశివుల్ని అడిగితే నేడు నేడు నా కొడుకు సాయి చంద్రుడి ఈ తెలంగాణ కొరకు అమరులైనటువంటి బిడ్డల్ని, కొడుకుల్ని మళ్ళీ తెచ్చియమని అడిగినందుకా ఆ బిడ్డను తీసుకెళ్లే వా మహాశివుడాన్ని నేను ప్రశ్నిస్తున్నాను, వేడుకుంటున్నాను. నా బిడ్డను కొని తెచ్చియవా. ఈ వేలాది మంది ఈ ప్రపంచంలో ఉండే ప్రజలందరూ పాట కోసం పరిశ్రమిస్తున్నారు. నా బిడ్డను మరొక్కసారి పుట్టించి ఆ గానామృతాన్ని
అందరికీ అందించలేవా మహాశివాని? నా కన్న బిడ్డ ఏడని నా కన్న కొడుకు సాయి చందు ఏడని మళ్ళీ పుట్టించగలవా నా సాయి చందును నా కన్న బిడ్డను నా కన్న తండ్రిని ఓ దేవాన దేవతల్లారా నా కోసమీకు కల్పిస్తే మళ్ళీ పుట్టించలేవా. అది కన్న తండ్రి వెంకట్రాములు.